ఆయుర్వేద సంస్థ పతంజలికి మరొకసారి అక్షింతలు వేసింది సుప్రీంకోర్టు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చారన్న కేసులో క్షమాపణలపై ఘాటుగా స్పందించింది. పతంజలి సంస్థ ప్రకటనలిచ్చిన సైజులో క్షమాపణల ప్రకటనలిచ్చారా అని ప్రశ్నించింది. రామ్దేవ్ బాబా తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 67 న్యూస్ పేపర్లలో క్షమాపణలు కోరుతూ ప్రకటనలిచ్చినట్లుగా తెలిపారు. దీనికోసం లక్షల్లో ఖర్చు చేశామన్నారు. రామ్దేవ్ బాబా బాలకృష్ణ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి సారీ చెప్పారని కోర్టుకు వివరించారు. అయితే ప్రకటనలకు సంబంధించిన రికార్డులు తీసుకురావాలని ఆదేశించిన సుప్రీంకోర్టు ఈ నెల 30కి విచారణను వాయిదా వేసింది. ఆయుర్వేద సంస్థ పతంజలికి మరొకసారి అక్షింతలు వేసింది సుప్రీంకోర్టు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చారన్న కేసులో క్షమాపణలపై ఘాటుగా స్పందించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రాజు మనకు లైవ్లో అందిస్తారు. రాజు, అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ క్షమాపణలు చెప్పమని చెప్పింది, క్షమాపణలు చెప్పామని ముకుల్ రోహిత్కి చెప్పినప్పటికి కూడా మరొకసారి ఘాటుగా స్పందించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎస్, అక్షయ, వాస్తవానికి ఏదైతే పతంజలి ప్రొడక్ట్స్ విషయంలో, అంటే పతంజలిలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్, దాంతోపాటు కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ కూడా ఉన్నాయి, వీటి విషయంలో పతంజలి కంపెనీ ఇస్తున్నటువంటి, ఆయుర్వేద కంపెనీ ఇస్తున్నటువంటి యాడ్స్ అల్లోపతి డాక్టర్స్ను కించపరిచేలా ఉన్నాయి. అంటే కొన్ని మెడిసిన్, కొన్ని అందులో ఉన్నటువంటి ఆయుర్వేదంలో ఉన్నటువంటి వస్తువులు కానీ, పతంజలి ప్రొడక్ట్స్ కానీ తింటే పలు రకాల జబ్బులు నయమవుతాయంటూ ఎన్నో రకాల యాడ్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టేటటువంటి యాడ్స్. ఖచ్చితంగా ఈ యాడ్స్ విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగినటువంటి క్రమంలో ఈ యాడ్స్ అన్నీ కూడా రద్దు చేయాలి, ఇవన్నీ సరైనటువంటి యాడ్స్ కాదు, అంతేకాదు ఈ విషయంలో క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి గతంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం పతంజలి సంస్థకు సంబంధించినటువంటి బాలకృష్ణకు, దాంతోపాటు యోగా గురు రామ్దేవ్ బాబాకు కూడా నోటీసులు జారీ చేసింది. అంతేకాదు గత వారం ఆ కోర్టుకు హాజరైనటువంటి బాబా రామ్దేవ్ గురు, దాంతోపాటు బాలకృష్ణలకు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. యాడ్స్ను ఆపేయడంతో పాటు ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి వాటి అన్నిటి విషయంలో కూడా ఒక మళ్ళీ ఆ క్షమాపణ కోరుతూ ఒక యాడ్ ఇవ్వాలనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే గతంలోనే ఈ యాడ్స్ను ఆపేయాలని చెప్పినప్పటికీ కూడా రామ్దేవ్ బాబా ఆపేయలేదు, వాటిని కొనసాగించారు. సో ఆ విషయంలో కూడా రామ్దేవ్ బాబా పైన గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సో మళ్ళీ ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి విషయాన్ని చూస్తే, మేము 67 పేపర్లలో యాడ్స్ ఇచ్చాము క్షమాపణ కోరుతూ, ఈ బాబా రామ్దేవ్ బాబాకు సంబంధించి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఇద్దరు పేర్లతో మేము యాడ్స్ ఇచ్చామని చెప్పి 67 పేపర్లను చూపించారు. అయితే గతంలో మీరు ఏదైతే మీ వస్తువులకు సంబంధించినటువంటి మార్కెటింగ్ కోసం ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటే, ఈరోజు మీరు ఇచ్చినటువంటి యాడ్స్ ఎంత సైజులో ఉన్నాయి అనే విషయం పైన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఫైనల్గా ఈ కేసును 30వ తేదీకి వాయిదా వేశారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి క్షమాపణ కోరుతూ ఇచ్చినటువంటి యాడ్ను చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అంటే గతంలో ఏ విధంగానైతే వీళ్ళు మార్కెటింగ్ కోసం మా వస్తువులను ఏ విధంగానైతే సేల్ చేసుకుంటారో వాటి కోసం ఇచ్చినటువంటి యాడ్స్ పెద్ద ఎత్తున ఫుల్ పేజ్ యాడ్స్ కూడా కనిపించేటివి, ఫ్రంట్ పేజ్లో ఇచ్చేవాళ్ళు లేదంటే లాస్ట్ పేజ్లో ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి యాడ్స్ చాలా చిన్నగా కనిపించాయి. ఆ విషయంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. సో ఫైనల్గా ఈ కేసును 30వ తేదీకి వాయిదా వేయడమే కాకుండా ప్రతి హియరింగ్కు అటు కోర్టుకు సంబంధించినటువంటి అడ్వకేటే కాదు, రామ్దేవ్ బాబా, బాలకృష్ణ వాళ్ళిద్దరూ కూడా హాజరు కావాలని చెప్పి కోర్టు సైతం వాళ్లకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రాజు.